హలో ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. షాలెం గారు బాపట్ల నుండి అవునండి. క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం బ్రదర్. మీ ప్రశ్న ఏంటి? ఆఫీసర్ ఉన్నారు, పంచుకోండి. వందనాలు బ్రదర్, చెప్పండి. నాకు పేతాళ జాన్ గారి గురించి తెలుసుకోవాలని ఎప్పటి నుండి ఆశగా ఉంది. ఎందుకంటే యూట్యూబ్లో కానీ ఎక్కడ ఆయన హిస్టరీ గురించి నాకు తెలియలేదు అయ్యారు. ఆయన చాలా మంచి మంచి పాటలు రాశారు కదా. సంతోషం. ఆయన గురించి చెప్పగలిగిన వారు ప్రస్తుతానికి అయితే మీరు ఒక్కరే ఉన్నారని నా నేను చెప్పగలిగిన దానికంటే ఆయన ఒక బ్యాప్టిస్ట్ ప్రీచరు. అయితే నేను చెప్పగలిగిన దానికంటే బెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఒక గ్రంథంలో దొరుకుతుంది. ఆర్ఆర్ సుందర్రావు గారు అనే ఒక దైవజనుడు, రెవరెండ్ ఆర్ఆర్ సుందర్రావు గారు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో వేదాంత రత్నాలు అనే బుక్ రాశారు. ఈ పేరు మీరు రాసుకోండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో వేదాంత రత్నాలు. మీరు ఎక్కడుంటారు? ఇది క్రిస్టియన్ లిటరేచర్ షాప్, సిఎల్ఎస్ అనే షాపు ఆబిడ్స్లో ఉంది, హైదరాబాద్లో. వాళ్ళ ప్రచురణ అన్నమాట ఇది. అయితే ఇప్పుడు ఒకవేళ మరి అది అవైలబుల్గా ఉన్నా లేకపోయినా, లోయర్ ట్యాంక్ బండ్లో ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్ ఉంది, ఏసీటీసీ. ఏసీటీసీ లైబ్రరీకి వెళ్ళి ఈ బుక్ అడిగితే లైబ్రేరియన్ మీకు ఈ బుక్ అందిస్తాడు. అక్కడ డెఫినెట్గా ఉంటుంది. హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఉంది కదా, హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్. ట్యాంక్ బండ్ ఇప్పుడు ఒకవైపు ఏమో హుసేన్ సాగర్ ఉంది, అవతల వైపు ఆ కట్టకు దిగువన ఉండే ప్లేస్ను లోయర్ ట్యాంక్ బండ్ అంటారు. అక్కడ ఏసీటీసీ అంటే ఓ చిన్న పిల్లోడిని అడిగినా, రిక్షా వాణి ఆటో వాణి ఎవరిని అడిగినా చెప్తారు. ఏసీటీసీ అంటే చాలా ఫేమస్ ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాల. సో అక్కడ లైబ్రరీ, నేను కూడా లైబ్రరీలో పోయి కూర్చొని ఎన్నో బుక్స్ చదువుకున్నాను నేను. కాబట్టి అక్కడ మీరు ఆ లైబ్రరీకి వెళ్ళిపోయి ఈ బుక్ అడగాలి. రెవరెండ్ ఆర్ఆర్ సుందర్రావు గారు రచించిన గ్రంథం, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో వేదాంత రత్నాలు. అక్కడ ఆయా కవుల యొక్క జీవిత వివరాలు, వాళ్ళ యొక్క పాటల్లో ఉండేటటువంటి థియోలాజికల్ రెవల్యూషన్సు, వేదాంత సత్య ప్రత్యక్షతలు, అద్భుతమైన రీసెర్చ్ బుక్ అది, అమోఘమైన బుక్. ఆ బుక్ అవకాశం ఉంటే అది ఒక 10 లక్షల రూపాయలైనా సరే మనం కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని తీరాల్సినంత విలువైన గ్రంథం. అది నా దగ్గర ఉండేది. అయితే పరిశుద్ధ దొంగలు ఎవరు దాన్ని కొట్టేశారు. దేవుని బిడ్డలు దొంగతనం చేస్తే వాళ్ళు బంగారం వెండి డబ్బులు దొంగతనం చేయరు, మంచి పుస్తకాలు దొంగతనం చేస్తారు. అందుకనే వాళ్ళని పరిశుద్ధ దొంగలు అంటాను నేను. నా దగ్గర ఆ బుక్ సేకరించి పెట్టుకున్నాను. అది 40 ఏళ్ళ కిందట నా దగ్గర ఉండేది, నా సేవారంభంలో. చాలా విలువైన పుస్తకం, అది నేను చదివాను. మీరు ఆ బుక్ మీ దగ్గర ఉంటే, ఒక్క ఇదే కాదు, ఇంకా రావూరు రంగయ్య గారు, లక్ష్మణ్య గారు, మిక్కిలి సమూహలు గారు, వేతాళ జాన్ గారు, పురుషోత్తం చౌదరి గారు, ఇలాగ అందరి యొక్క జీవిత విశేషాలు, వాళ్ళ పాటలు, అందులో ఉన్నటువంటి థియోలాజికల్ రెవల్యూషన్స్ అన్నీ. విన్నప్పుడు పరిశుద్ధాత్మను గౌరవం అనేటటువంటి పాట రాశారు ఈయన అని చెప్పినప్పుడు ఆయన బ్యాప్టిస్ట్ ప్రీచర్, ఆయన బ్యాప్టిస్ట్ సహవాసులు, ఆయన ఆర్డెంట్ రెవరెండ్ పాస్టర్ గారు. ఇంకా ఆయనకు విశేషమైన జీవిత వివరాలన్నీ కూడా ఆ బుక్లో మీకు, ఇంకా అందరూ ఈ రచయితలందరి యొక్క జీవిత విశేషాలు మీకు దొరుకుతాయి. ఆ బుక్ ఉండాలి మీ దగ్గర, తప్పకుండా నేను దాన్ని పొందుకుంటాను. రైట్.